ఎస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ రాజలక్ష్మి. क्या बात बोला मामा. రాజలక్ష్మి సూపర్ ప్రియమణి గారు. రాజలక్ష్మి వెరీ నైస్ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ యువర్ ఎనర్జీ మై డియర్. చాలా బాగుంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు యూ మెయింటైన్ దట్ బాడీ లాంగ్వేజ్, యూ మెయింటైన్ దట్ థింగ్ యూ గివ్. బట్ వన్ థింగ్, వై డిడ్ యూ కమ్ టు ద గర్ల్స్ అండ్ గివ్ వన్ థింగ్ లైక్ దట్? క్యూ మేరే కో నే పతా సర్ కో పతా హోగా. బులాయే సర్ కో. నాకు సైట్ కొట్టనడు, హార్ట్ బీట్ పెరగనడు, ఖచ్చితంగా ఒక్కడేనే ఉంటాడా. మాస్టర్ చాలా బాగుంది కొరియోగ్రఫీ. ఇన్ బిట్వీన్ ఇది జామాజ్ ఇది అవడం, అందరూ రావడం, సెల్ఫీలు. సో ఓవరాల్ ఇట్ వాస్ అ నైస్ పర్ఫార్మెన్స్. ఐ లైక్డ్ ఇట్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, రాజలక్ష్మి చాలా బాగుంది నీ డాన్స్. నీ ఫినిషింగ్స్ చాలా బాగుంది. ఆప్కే సాథ్ దో కరేనా కోన్ హై. చాలా బాగా చేశారు మీరు. థాంక్ యూ మాస్టర్. రాజలక్ష్మితో చేయడం అంత ఈజీ కాదు, కానీ బాగా చేశారు. ఆమెకి ఈక్వల్ గా చేశారు మీరు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ నాగేష్ మాస్టర్. నందిత గారు, పర్ఫార్మెన్స్ చేసినప్పుడు టామ్ బాయిష్ గా కనిపించింది, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అలా లేదు. ఎంటైర్లీ డిఫరెంట్ పర్సన్ అన్నమాట. వెరీ వెరీ జాయ్ఫుల్ పర్ఫార్మెన్స్. ఐ రియలీ లైక్ ఇట్. థాంక్ యూ జడ్జెస్. థాంక్ యూ గైస్. గుడ్ లక్. కిల్ 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 కిలాడే. Kill, 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 Adi! Hi, hello and welcome to 314 Dancing Icon!
పోటీ స్టార్ట్ అయింది, ఆట మొదలైంది అనుకున్నాం. కానీ పోయిన వారం మా కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్ చూశాక అది ఆట కాదు, అసలు సిసలైన వేట అని తెలిసింది. మరి అద్భుతంగా పర్ఫార్మ్ చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం? అద్దిరిపోయి ఎపిసోడ్ మొదలు పెట్టాలంటే లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పాను. వెంటనే వాళ్ళు మాకు అర్థమైంది, మేము గుంపులుగానే వస్తామన్నారు. జాయిన్ అయ్యండి అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఏంటి భయ్యా, ఏం చేస్తున్నావు భయ్యా నువ్వు? లేదా, ఆవిడ చెయ్యి అడుగుతున్నాను, ఆవిడేమో అలా ఆగిపోయింది. మీరు చెయ్యి అడిగారా? లేస్ కట్టుకుంటున్నారు అనుకున్నారే. లేస్ కట్టుకుంటున్నారు అనుకుంటున్నారట? అదంతా కాదా, అది నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాతో ఊరికే పులిహార కలుపుతున్నావు, అసలు నన్ను ఎప్పుడు చూస్తావు నువ్వు? నువ్వు ప్రొడక్షన్ లో పులిహార కలిపేటప్పుడు చూసారా? ఈ రోజు మేకప్ మ్యాన్ నాకు మేకప్ వేసి ఏమన్నాడో తెలుసా? ఇంకా నా వల్ల కాదన్నాడా? నా వల్ల కాదన్నాడా? ఏమిటయ్యా ఈ సోది? మాదే సోదే. సోది అంటారేంటి మీరు? సోది అంటారేంటి మీరు? ఏంటి అంటారేంటి? అదే ఏ ఊరు మంది? కాకినాడ. వచ్చేసిందా? ఈ రోజు నేను మార్నింగ్ అలా వస్తుంటే నన్ను నా అసిస్టెంట్ ని, మేకప్ అసిస్టెంట్ ని, హెయిర్ అసిస్టెంట్ ని చూసి మేనేజర్ ఏమన్నాడు తెలుసా? నలుగురు అసిస్టెంట్లే వస్తున్నారు, ఆర్టిస్ట్ ఎక్కడ అని అడిగారా? హలో, ఈ రోజు మీ పక్కన నేను యాంకర్ గా ఉండాలి, కానీ లాక్స్ లో డిమాండ్ చేశాను కాబట్టి కుదరలేదు. హలో, అవునా? ఓకే ఇస్తాను. నెల్లూరు ఈవెంట్ 6,000 ఒప్పుకున్నా ఉంటుంది కదా, ఫోన్ చేస్తాను. మన ఇద్దరం కాదు కానీ ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని పిలుద్దాం. ఎవరా ఇద్దరు? రే, ఏడున్నారు ఇల్లు? ఓకే బ్రదర్. నేను డీకి వచ్చాక దీనికి వచ్చాను. అసలు మీరు దీనికోసమే వచ్చినట్టున్నారు బాబు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత టార్గెట్ ఫిక్స్ అయ్యారు, మేము టార్గెట్ ముందే ఫిక్స్ చేసుకుని వచ్చాం. సరే ఇటు పక్కరా అండి, అటు పక్కరా, కొంచెం అటు సైడ్ రా. ఇది బాగుంది. అది కాదు, అది ఒకటి ఉంది కదా, అట్రా. ఈడు మరీ దారుణం అయ్యా బాబు, సెట్లో ఎవరు దొరకట్లేదని తుక్కు కూడా మొత్తం తిరిగేస్తున్నాడు బయటకు వెళ్ళి. బయట మొత్తం కోళ్ళ ఫారాలే, కోళ్ళు తప్ప ఏమీ లేవు. ఎంత అయినా నీ తమ్ముడినే తగ్గేదే లే. నీ దెబ్బకు మొత్తం తగ్గేలా ఉన్నాయి. నేను అప్పుడే అనుకున్నా ఎవరు దొరకకపోతే పొరపాటు నీళ్ళిద్దరు కూడా ఒక జోడీ అవుతారని అయ్యారు. ఓ భయ్యో, మమ్మల్ని వదిలేసి వచ్చి మీరు మమ్మల్ని జోడీ అంటారేంటి? నేను ఎక్కడ వదిలేసి వచ్చానయ్యా? ఆ అమ్మాయి నాతో రా 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 అని బతనలు ఆడితే వచ్చా. నేను ఇవాళ ఒక ఆట ఆడడానికి వచ్చా బ్రో. ప్రాక్టీస్ లో పిల్లలు ఆడించావా? అది చెప్పు బుద్ధు, గాడిదే గాడిదే. సరే నువ్వు చెప్పు గాడిదే. ఏదో ఏదో చెప్పండి రా గాడిదలా. పాపా, నేను నీతో డేటింగ్ ప్లాన్ చేశాను. నేను మీటింగ్ కి ప్లాన్ చేశా. నేను నీతో ఈటింగ్ ప్లాన్ చేశా. నేను నీతో ఈటింగ్ ప్లాన్ చేశా. ఎవరు షో రేటింగ్ గురించి ఎవ్వడు ఆలోచించండి. నేను ఆలోచించాన్న, అందుకని మీటింగ్ అన్న. మీటింగ్ పెట్టి డిస్కస్ చేసి ఎలా రేటింగ్ లేపుదామా, ఎలా లేపేద్దామని. ఇంకా నేను ఇక్కడ డేటింగ్ ప్లాన్ చేసి రేటింగ్ కే నెక్స్ట్. నేను మాత్రం ఈటింగ్ కేనా, నేను ఇంకేం ప్లాన్ చేయలేదు. ఇప్పటికైనా జోడీ అంటే మా ఇద్దరదే. ఏంది జోడియా? ఆ జాడి పెట్టుకుని జోడీ అంట జోడీ. అబ్బా, నువ్వు ఈ బీడీ వేసుకుని జోడీకి రావచ్చు, మేము జాడీతో రాకూడదు. ఆయన బీడీ, నువ్వు జాడి. నువ్వు పెద్ద కేడీరా బాబు, నీ సంగతి ఎవడికి తెలియదు, వదిలే. సరే ఇంకేంటి మరి, నువ్వు ఇటు వచ్చేస్తే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఏం కరువురా నీది, నాకు అర్థం కాదు. నీ తమ్ముడు అని చెప్పానా? వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, ఇక్కడ ఎందుకు మనం? గెడ్డం బ్రదర్స్ ఇద్దరు అక్కడికి వెళ్ళి పరామర్శించుకోండి ఒకళ్ళు బయలుదేరండి. ఇంకా అంతే, మనం అన్ని పట్టుకొని వస్తావు, చివరికి మైక్ చేతిలో పట్టుకుని వెళ్తావు, ఏమి ఉండదు.